హాయ్ అయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనంతో పాటు దామ బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ అని వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ సూసైడ్ చేసుకొని చనిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది సార్ సో ఆయన సూసైడ్ నోట్ కూడా రాశారంట అయితే దీనిపైన బీఆర్ఎస్ విమర్శలు చేసేస్తుంది దీనికి బాధ్యత రేవంత్ రెడ్డి సోదరులే తీసుకోవాలి వాళ్ళ దౌర్జన్యాలు తట్టుకోలేకనే అతను సూసైడ్ చేసుకున్నారని కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు సార్ అసలు అక్కడ ఏం జరిగింది ఎందుకు సూసైడ్ చేసుకున్నారు ఆ సూసైడ్ నోట్లో ఏముంది సార్ యా నేను సూయిసైడ్ నోట్ చదివాను అది చాలా బాధాకరంగా ఉంది ఆ సూసైడ్ నోటు సో ముందు సూయిసైడ్ నోట్ చెప్పే ముందు నేను అసలు ఏం జరిగింది చెప్తాను ఇది నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి ఇది కొండారెడ్డిపల్లి వచ్చి రేవంత్ రెడ్డి సొంత గ్రామం ఇక్కడ ఈయన మాజీ సర్పంచి దాదాపు రెండు టూ ఫేజెస్లో ఆయన పదమూడేళ్ల పాటు సర్పంచ్గా ఉన్నాడు ఈయన పేరు పాంగ్కుంట్ల సాయిరెడ్డి ఈయనకి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ పెద్ద ఆయన సో తను మొన్న ఆత్మహత్య చేసుకుందామని మార్నింగ్ ఏడు గంటలకు పురుగుల మందు తీసుకొని లోపలికి వెళ్ళడం ఎవరో చూసారు వాళ్ళ బంధువులు చూసి గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు దాంతో వాళ్ళు గ్రామస్తులు పిలిచి గట్టిగా తలుపులు కొట్టి ఆయన బయటికి లాగారు ఆ పురుగుల మందు కూడా తీసుకునేసారు అప్పటికే ఆయన మరణ వాంగ్మూలం పేరుతో లెటర్ కూడా రాశాడు అయితే దాన్ని మాత్రం వాళ్ళు వాళ్ళకి ఇవ్వలేదు ఆయన దాని తర్వాత ఇంకా ఈయన మానుకుంటాళ్లే అనుకున్నారు కానీ ఆయన మానుకోలేదు మళ్ళీ ఆయన కల్వకృతికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఒక ఆల్రెడీ పురుగుల మందు కొన్న షాప్లోనే మళ్ళీ పురుగుల మందు అడిగితే వాళ్ళకి డౌట్ వచ్చింది నిన్ననే కదా ఇచ్చాము మళ్ళీ మళ్ళీ ఎందుకు మీకు పురుగుల మందు అని డౌట్ వచ్చి వాళ్ళు ఇవ్వలేదు దాంతో ఆయన ఒక మెడికల్ షాప్కి వెళ్ళి నాకు మాత్రలు ఒక ఇరవై ముప్పై కావాలంటే వాళ్ళు అనుమానంతో వాళ్ళు ఇవ్వలేదు దాని తర్వాత ఈయన మళ్ళీ షాపులు తిరిగాడు షాపులు తిరిగి ఒక దగ్గర పురుగుల మందు సంపాదించాడు సంపాదించిన తర్వాత రఘుపతి పేట అని ఉంటుంది స్ట్రీట్లోకి వెళ్ళి ఒక బండరాయి మీద కూర్చొని అరౌండ్ త్రీ ఫోర్కి ఈవెనింగ్ పురుగుల మంది తాగేసి అలాగ పడిపోయాడు దాంతో దారుణం పోతున్న వాళ్ళు చూసి ఈయనెవరో గుర్తుపట్టారు ఈయన ఎక్స్ సర్పంచ్ కదా అని ఇమీడియట్గా ఆయన్ని పోలీసులకి ఫోన్ చేస్తే పోలీసులు ఒంగూరు పోలీసులు వచ్చారు బట్ అప్పటికే ఆయన చనిపోయాడు దాంతో పోలీసులు ఆయన లెటర్ని లాక్కున్నారు వాళ్ళ దగ్గర అప్పటికే కొంతమంది దాన్ని సెల్ ఫోన్తో ఫోటో తీసి పెట్టుకున్నారు సో ఆ లెటర్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు సో ఇది సంచలనం సృష్టించింది ఎందుకంటే రేవంత్ రెడ్డి స్వగ్రామం అయినా ఈ కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచి పెద్ద ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నప్పుడు ఈ లెటర్ వైరల్ అయింది ఆ లెటర్లో ఆయన ఏం రాశాడంటే ఒక పాత కాలపు వాళ్ళ రైటింగ్ తెలుగులో గొలుసు రాత అంటారు అలాంటి ఒక గొలుసు రాతను ఒక సిస్టమేటిక్గా రాస్తారు వాళ్ళు ఎక్కడ కొట్టివేత లేకుండా ఒక ఆర్గనైజర్డ్గా ఉంది ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్సు ఇటువంటి అనేక డాక్యుమెంట్స్ రాసిన ఎక్స్పీరియన్స్ కనబడుతుంది మనకి ఒక పద్ధతి ఉంటుంది ఆ ఓల్డ్ స్టైల్ ఆ స్టైల్లో రాశాడు నేను ఇట్లా నా పేరు పాంకుంట్ల సాయిరెడ్డి ఆఫ్ రంగారెడ్డి ఇట్లా మా పలాన ఊరు ఇవన్నీ రాసి నేను నలభై ఏళ్లకు ముందు ఒక ఇల్లు కట్టుకున్నాను సర్పంచ్గా పనిచేశాను ఒక ఇల్లు కట్టుకున్నాను ఆ ఇంటికి దారి లేకుండా బయట ఒక పాడుబడిన బావి ఉంటే నా సొంత ఖర్చులతో ఆ బావిని కూడా ఆ వీధి నుంచి నా ఇంటికి దారి కూడా నేను నిర్మించుకున్నాను అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ రేవంత్ రెడ్డి బ్రదర్స్ వచ్చి ఇక్కడ ఒక పశువు ఐదు సేలాలు కడతానంటే నేను ఎటువంటి అబ్జెక్షన్ చేయలేదు ఓన్లీ ఆ వైద్యాలశాల పక్కన కొంచెం నాకు దారి ఇంటికి మాత్రం వదిలిపెట్టమన్నాను వాళ్ళు కూడా వదిలిపెడతా ఉన్నారు కానీ మొన్న వచ్చి సడన్గా మా ఇంటికి అడ్డంగా గోడ కట్టేస్తున్నారు నేను ఏంటని అడిగితే వాళ్ళ అనుచరులు నన్ను లాగా పడేశారు పక్కన నాకు ఇప్పుడు దారి లేకుండా పోయింది నేను బీఆర్ఎస్ పార్టీ అని వాళ్ళు ఆరోపించారు నేను నిజానికి నాది ఏ పార్టీ కాదు నాది దేవుని పార్టీ అయినా కూడా ఇలాగా వాళ్ళిద్దరూ కొండారెడ్డి తిరుపతి రెడ్డి పేర్లు రాయలేదు కానీ రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని రాశాడు వాళ్ళిద్దరి దీనివల్ల నాకు చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి నేను చనిపోతున్నాను బాధతో చనిపోతున్నాను నా అని ఇది నా మరణ వాంగ్ అని కింద జై సీతారామ జై శివ పార్వతి జై ఆంజనేయ జై వీరబ్రహ్మ ఈ దేవుళ్ళకి ఈ లెటర్ అంకితం అనేది కూడా ఆయన రాశాడు ఇట్లు మళ్ళీ ఆయన సంతకం అవన్నీ కూడా చేశాడు ఈ ఈ లెటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది బీఆర్ఎస్ దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది ఇది నిజానికి ఆత్మహత్య కాదు హత్యనే అనేది కేటీఆర్ అంటున్నాడు అక్కడ గ్రామంలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఇంత పెద్ద ఈ వయసులో ఆత్మహత్య చేసుకునే స్థాయికి కొండారెడ్డి బ్రదర్స్ అంటే ఆయన కొండల రెడ్డి అనుకుంటా కొండల రెడ్డి అండ్ తిరుపతి రెడ్డి ఈ రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదు ఆయన ఎందుకంటే లె లెటర్ ఉంది లెటర్లో ఆయన మరణ వాంగ్మూలం పేరుతో డీటెయిల్గా రాస్తున్నాడు ఆయన్ని అరాస్ట్ చేయడం కరెక్ట్ కాదనేది ఇప్పుడు అందరి అభిప్రాయం ఒక రకంగా రేవంత్ రెడ్డికి గతంలో బిఆర్ఎస్లో పార్టీ ఫ్యామిలీ ప్యాక్ అని రేవంత్ రెడ్డి విమర్శించేవాడు కుటుంబ ఆ నలుగురే బాగుపడుతున్నాడని విమర్శించేవాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నట్టుగా చాలా విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ కావచ్చు రేవంత్ రెడ్డి బాహుమర్ది కావచ్చు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే అనేక విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి లగచర్ల సంబంధించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లగచెర్లలో ఒక ఫార్మా కంపెనీ కోసం మూడు వేల ఐదు వందల ఎకరాలు లగచెర్ల ఇంకొక రెండు గ్రామాల్లో సేకరించడం కోసం రేవంత్ రెడ్డి అనుకున్నాడు ఒకప్పుడు ఇదే ఫార్మాసిటీ వల్ల కాలుష్యం ఎంత ఉంటుందని రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆ వీడియోలను ప్రచారం చేస్తున్నారు సో అటువంటి కాలుష్యమైన దీన్ని ఈ లగచరలో పెడితే అక్కడున్న ప్రధాన గిరిజనులు అంటే మూడు మూడు పంటలు పండించుకుంటున్న భూమిని దీనికి ఇవ్వడానికి రెడీ లేరు వాళ్ళని ఒప్పించి చేయాల్సిన అవసరం ఉంది కానీ ఈయన తన తమ్ముడు తిరుపతి రెడ్డికి అప్పగించాడని చెప్తున్నారు తిరుపతి రెడ్డి అక్కడికి వెళ్ళి రూడ్గా వ్యవహరించడం ఇండైరెక్ట్గా బెదిరించినట్టుగా మాట్లాడడం దానివల్లే తిరుగుబాటు వచ్చింది దాన్ని కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు దాన్ని ఉపయోగించుకొని అక్కడ కొద్దిగా మిలిటెంట్గా దాన్ని మలిచింది సో లగచర్లు కూడా రేవంత్ రెడ్డికి క్లియర్గా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది ఇటు ఫార్మా సిటీలు ఏమో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు పెడుతున్నారు ఈ గ్రామాల్లో ఏమో కాలుష్యం ఉన్న ఈ ఫార్మా ఫ్యాక్టరీని పెట్టుకున్నారు ఈయనే అన్నాడు ఫార్మా ఫ్యాక్టరీ అంటేనే కాలుష్యం అని రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడి ఇప్పుడేమో అక్కడ తొండలు కూడా గుడ్డు పెట్టిన ల్యాండ్స్ అని మాట్లాడుతున్నాడు అంటే తొండలు పెడతాయా లేదా అది పక్కన పెట్టి రైతులు వాళ్ళని దగ్గర భూమి తీసుకోవాల్సి వచ్చినప్పుడు బలంతంగా పోర్స్ చేయడం కరెక్ట్ కాదు వాళ్ళని కన్విన్స్ చేయాల్సి ఉన్నింది అది రేవంత్ రెడ్డి చేయట్లేదు అనేది ప్రధానంగా విమర్శ ఇప్పుడు అది ఒక పక్క బాగా బ్యాడ్ డేమైంది అది నేషనల్ లెవెల్లో ఢిల్లీకి వెళ్ళింది ఎస్టీ కమిషన్ కూడా దాంట్లో విజిట్ చేసే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఏంటంటే ఇది ఇది కూడా ఒక రకమైన సింపథటిక్గా జనాలకి వెళ్ళింది ఎందుకంటే పెద్ద ఆయన మాజీ సర్పంచ్ పాపం ఎంతో సేవ చేశాడు సమాజానికి నలభై ఏళ్ళుగా ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటే ఆయన్ని కూడా వీళ్ళు వేధించి ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు ఆయనదేమో నీట్గా లెటర్ డ్రాప్ చేసి నా మరణ వాంగ్మూలం అని రాసిపోయాడు అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమే దాన్ని అంటే ఒక ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళని కావచ్చు రేవంత్ రెడ్డిని విమర్శించే వాళ్ళని కావచ్చు జర్నలిస్టులు కావచ్చు అరెస్ట్ చేసి కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు సో ఒకప్పుడు కే కేసీఆర్ ఏమేమి పనులు చేసి ఆయన ప్రజల్లో వ్యతిరేకత సంపాదించాడు అదే మార్గంలో రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్నట్టుంది రేవంత్ రెడ్డి కేసీఆర్ని విమర్శించడం ద్వారా రేవంత్ రెడ్డి ఫోకస్ అయ్యాడు సో ఇప్పుడు మళ్ళీ అతను చేసిందే చాలాసార్లు ఏమవుతుందంటే మన ఎనిమీనే మనం అనుకరిస్తామని ఒక సామెత ఉంది వి ఇమిటేట్ అవర్ ఎనిమీ అని సో అదే ఇక్కడైనా అక్కడైనా కనిపిస్తుంది అక్కడ చంద్రబాబు జగన్నే ఇమిటేట్ చేస్తున్నాడు జగన్ చేసిన అరాచకాలనే అక్కడ చేస్తున్నాడు ఆయన మీద విమర్శలు ఉన్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ఎలాగైతే తన వ్యతిరేకులను డీల్ చేశాడో అదే పద్ధతిలో దౌర్జన్యంగా పోలీసులను ఉపయోగించి చేయడం అనేది కనబడుతుంది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆయన మరణ వాంగ్మూలం క్లియర్గా ఉంటే కూడా పోలీసులు కేసు నమోదు చేయకుండా మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్తున్నారు సో ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి ఈ లెటర్కి సంబంధించి దీని మీద చర్య తీసుకోవాలి దీని మీద హైకోర్టుకు కూడా బీఆర్ఎస్ వెళ్తున్నట్టు కనబడుతుంది ఏదేమైనా బీఆర్ఎస్ కూడా ఇట్లాంటివి వస్తున్నప్పుడు వదలట్లేదు గట్టిగానే పోరాటం చేస్తుంది మరి రేవంత్ రెడ్డి ఎలా దీన్ని ఎదుర్కొంటాడు లగచర్లను ఎలా డీల్ చేస్తాడు ఇప్పుడు కొండారెడ్డి సొంత గ్రామంలో ఒక మాజీ సర్పంచ్ని ఇలాగా దారుణంగా వేధించి చావుకు కారణమయ్యారన్న ఇది వస్తుంది దీన్ని ఎలా డీల్ చేస్తాడనే చూడాలి ఓకే సార్